దూర ప్రాంతాలకు వెళ్లాలంటే జాతీయ రహదారులపై ప్రయాణించాల్సిందే. అయితే నేషనల్ హైవేలు అంటే రకరకాల నంబర్లతో ఉంటాయి. అసలు ఈ నంబర్లు ఎలా ఇస్తారు? దానికోసం ప్రత్యేక వ్యవస్థ ఏమైనా ఉందా? ఈ వీడియోలో తెలుసుకుందాం. భారతదేశంలో ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద రోడ్ నెట్వర్క్ ఉంది. మన దేశంలో 2022 నాటికి దాదాపు 1,61,350 కిలోమీటర్ల పొడవైన జాతీయ రహదారులు ఉన్నాయి. ఇప్పుడు ఇది మరింత పెరిగింది. అయితే నేషనల్ హైవే చట్టం 1956 ప్రకారం జాతీయ రహదారులకు నంబర్లు ఇచ్చేవారు. అయితే అందులో లొకేషన్, డైరెక్షన్లకు సంబంధించిన సమస్యలు ఉండడంతో 2010 కొత్త వ్యవస్థను ప్రవేశపెట్టారు. ఇప్పటికీ ఈ వ్యవస్థ ప్రకారమే జాతీయ రహదారులకు నంబర్లు ఇస్తున్నారు. ఉత్తరం నుండి దక్షిణం వరకు అంటే నిలువుగా ఉండే అన్ని జాతీయ రహదారులకు సరి సంఖ్యలో నంబర్లు ఇస్తారు. రేఖాంశాలు అంటే లాంగిట్యూడ్ని బట్టి ఈ సంఖ్యలు నిర్ణయిస్తారు. అధిక రేఖాంశాలకు తక్కువ సంఖ్యలు, తక్కువ రేఖాంశాలకు అధిక సంఖ్యలు కేటాయిస్తారు. అంటే తూర్పు నుంచి పడమరకు ఈ సంఖ్య పెరుగుతుంది. ఇక తూర్పు నుండి పడమర వరకు అంటే అడ్డంగా ఉండే అన్ని హైవేలకు బేసి సంఖ్యలు కేటాయిస్తారు. అక్షాంశాలు అంటే లాటిట్యూడ్ని బట్టి వీటిని నిర్ణయిస్తారు. అధిక అక్షాంశాలకు తక్కువ సంఖ్యలు, తక్కువ అక్షాంశాలకు అధిక సంఖ్యలు ఇస్తారు. అంటే ఉత్తరం నుంచి దక్షిణానికి ఈ సంఖ్య పెరుగుతుంది. ఇక అన్ని ముఖ్యమైన హైవేలకు 1 లేదా 2 అంకెల సంఖ్యలను కేటాయిస్తారు. 3 అంకెల సంఖ్యలతో ఉండే హైవేలకు సెకండరీ హైవే లేదా అనుబంధ రహదారులు అంటారు. ఉదాహరణకు NH44కు 244, 144, 344 అనేవి అనుబంధ రహదారులు. సెకండరీ హైవే నంబర్లో మొదటి అంకె బేసి సంఖ్య ఉంటే అది తూర్పు నుండి పడమర దిక్కు ఉందని అర్థం. ఒకవేళ మొదటిది సరి సంఖ్య ఉంటే అది ఉత్తరం నుండి దక్షిణం వైపు ఉందని అర్థం. కొన్నిసార్లు గుర్తింపును సులభతరం చేయడానికి 3 అంకెల సంఖ్యలో ఏ, బి, సి లేదా డి అక్షరాలను కూడా చేర్చుతారు. ఇదండి హైవేల నంబర్ల వెనుక ఉన్న కథ.